అబ్బా, నేను అడిగేది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి. జరగబోయే దాని గురించా? దేని గురించిన మాట్లాడేది? అదేనత్త, మీ ఫ్రెండ్ చాయ్ భర్త శ్యామలరావు గురించి. పాపం, చాయ్ను వదిలేస్తాడేమో కదూ. శ్యామలరావు చాయ్ను వదిలేస్తారా? ఎందుకు? ఎందుకేంటత్త, కుక్క పుట్టిన కుండని ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా? అంత మంది రేప్ చేసిన భార్యని ఎవడైనా ఏలుకుంటాడా? కావేరి, ఏమట్లవి? తప్పు. నేను చెప్పేది అదే, జరిగిన దారుణంలో ఛాయ్ తప్పేమీ లేకపోయినా తప్పు జరిగిపోయింది కదా, తన శీలం పోయింది కదా అని. కావేరి, శీలం పోవడం ఏంటి? అయ్యో, ఓ ఆడదాని ఒంటి మీద పరాయి మగాడు చేపడితే శీలం పోయినట్టు కాక ఇంకేముంది చెప్పు. పాపం ఛాయ, పోయిపోయి పెళ్లి రోజునాడు శీలం పోగొట్టుకోవాలా? శీలం పోగొట్టుకున్నాక ఇంకెలా బ్రతుకుతుందో ఏంటో. కావేరి, అర్థం లేకుండా మాట్లాడుకో. అయ్యో రాత, ఇప్పుడు నేను అన్న దాంట్లో అంత అర్థం కాందేముంది? ఏ మగాడైనా తన భార్య పవిత్రంగా ఉండాలి అని అనుకుంటాడు, తనకి మాత్రమే దక్కాలి అనుకుంటాడు. అలాంటిది నలుగురు రౌడీల చేతుల్లో భార్య శీలం పోయిన తర్వాత ఏ మగాడు మాత్రం భరించగలడు? ఏం జరిగినట్టు ఎప్పట్లా భార్యని ఎలా చూసుకుంటాడు అని. కావేరి, నువ్వు సాటి ఆడదానికి అన్యాయం జరిగిందని బాధపడకపోక శ్యామలరావుకి ఏదో నష్టం జరిగినట్టు మాట్లాడుతున్నావేంటి? బాగుంది, జరిగిన నష్టం శ్యామలరావు గారు కాకపోతే నీకా నాకా? పాపం, భార్య శీలం పోయిందని బోరు బోర్ని ఎంతగా ఏడుస్తున్నాడో ఏంటో. కావేరి, మాటి మాటికి శీలం శీలం అంటున్నావు, అసలు నీకు శీలం అంటే ఏంటో తెలుసా? అయ్యో రాత, ఎంత పల్లెటూళ్ళలో పుట్టినా నాకు కొంత జ్ఞానం ఉందిలే అత్త. అసలు శీలం అంటే శీలం అంటే అంటే ఆగిపోయావే చెప్పు. చిప్పాడు, అర్థం చేసుకోవాలి గాని నోటితో చెప్తానేంటి. శీలం అంటే నోటితో ఉచ్చరించలేనంత బూతి మాట ఏం కాదు. అది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది, క్యారెక్టర్కి సంబంధించింది. సగర్వంగా పైకి చెప్పుకోగలిగేది, దాన్ని దాచుకోవాల్సిన పని లేదు, దాన్నెవరూ దోచుకొని పోలేరు. అర్థమైందా? ఏంటో అత్త, నువ్వు చాలా విషయాల్లో తేడాగానే మాట్లాడతావు. నువ్వన్నట్టు శీలం అనేది మనసుకు సంబంధించింది అయితే ఏదో పోగొట్టుకున్నట్టు అక్కడ ఛాయ ఏడవడం ఎందుకు, శ్యామలరావు శోకాలు పెట్టడం ఎందుకు, ఇక్కడ నువ్వు వాళ్ళని తలుచుకొని కన్నీళ్లు పెట్టడం ఎందుకు, అసలు పోలీస్ కేసు ఎందుకు, పేపర్లలో ఆ రాతలెందుకు, టీవీలో న్యూస్లెందుకు? ఇంత జరిగిన సిగ్గు లేకుండా మీ ఫ్రెండ్ ఛాయ ఎలా బతుకుందో ఏమో గాని, అదే పరిస్థితి నాకు మాత్రం ఎదురైతే ఆ రాత్రే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బుద్ధ విగ్రహం సాక్షిగా హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకునేదాన్ని. రాధా, ఏంటి అలా డల్గా ఉన్నావు, ఏమైంది? రేపటి ఓటమి ఇవాళే నా కళ్ళ ముందే కనిపిస్తుంటే ఇంకెలా ఉంటాను? ఏంటి రాధా, నిన్నటి నుంచి గమనిస్తున్నాను బాగా డల్గా దిగులుగా కనిపిస్తున్నావు. నిన్నటి బోర్డ్ మీటింగ్లో ఏమైనా గొడవ జరిగిందా? అసలు ఏం జరిగిందో నాతో చెప్పకూడదా? ఏం జరిగిందంటే ఏం చెప్పను. ఎంతో నమ్మకంతో అంకుల్ నాకు అప్పగించిన బాధ్యతని నెరవేర్చలేకపోతున్నాను. ఎన్నో ఏళ్లుగా ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ ఆయన నిర్మించుకున్న వ్యాపారం అనే భవంతి నా కళ్ళ ముందే బీటలు వారిపోతున్నా. కళ్ళప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయురాలనైపోయా. అంతే, రేపటితో భవానీ ఎంటర్ప్రైజెస్ ఆ మంజుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆపగలిగే శక్తి అవకాశం లేనే లేదు. అది కాదు రాదా, మరి ఇంత జరుగుతుంటే మీ అంకుల్కి ఒకసారి ఫోన్ చేసి పరిస్థితి ఎలా ఉందని మొత్తం వివరించవచ్చు కదా. ఆ ప్రయత్నం చేశాను, ఒకసారి కాదు 100 సార్లు అంకుల్ మొబైల్కి ట్రై చేశాను, ప్రతి గంటకి చేస్తూనే ఉన్నాను, నో రెస్పాన్స్. ఎందుకు రాదా బాధపడతావు, నువ్వు చేయగలిగిందంతా చేశావు. మీ కంపెనీ డైరెక్టర్స్ అందరూ ఏకమై వాళ్ళ షేర్స్ అన్ని ఆ మంజులకి అమ్మేయాలని నిర్ణయించుకున్నాక ఆ పరిస్థితుల్లో నువ్వే కాదు
మీ అంకులే ఉన్నా చేయగలిగేది ఏమీ ఉండదు. మన చేతుల్లో లేని దాని గురించి బాధపడి ఏం ప్రయోజనం చెప్పు. నేను బాధపడుతుంది నేను ఓడిపోతున్నందుకు కాదు. ఇన్నేళ్లుగా ఓటమంటే తెలియని అంకు ఈ విషయం తెలిసాక ఎలా తట్టుకుంటారా అని. ఇంత అసమర్థురాలి చేతుల్లో నా వ్యాపారం మొత్తాన్ని ఎందుకు పెట్టానురా అని బాధపడితే సూటిగా ఆయన కళ్ళలోకి ఎలా చూడాలా అని. రాజుగారు లేనప్పుడు దుర్భేద్యం అనుకున్న కోట శత్రుల హస్తగతం అయిపోతుంటే చూస్తూ ఎలా భరించాలా అని. ఇప్పుడే ఓ పావుగంట అయింది, నీకోసం ఎదురు చూస్తున్నాను. బంగారేది నే రాగానే ఆ జూనియర్ ఆర్టిస్ట్ పద్మలేదు ఆడుకుందా రా అని తీసుకెళ్ళింది. మంచి పని చేసింది. ఏంటక్క కాళ్ళు ఆగుతున్నాయా? పడుతు అక్క, నే కాళ్ళు నొక్కుతానుగా. అక్క నేను నీ తమ్ముడే కదా, ఈ మాత్రం సేవ చేయకూడదా? నువ్వు మాట్లాడకుండా పడుకో. అక్క రోజు రెబ్బల్ రెబ్బల్లే సవరాలు సవరాలే అని తిరక్కుపోతే తిరక్కుపోతే నాలుగు డబ్బులు సంపాదించేది ఎలాగా? అయితే మాత్రం ఈ వయసులో అంత కష్టపడాలా? చూడు నడిచి నడిచి నీ పాదాలు ఎలా అరిగిపోతున్నాయో. ఆ అవతం రుద్దనా? అక్కర్లేదు కానీ ఎన్నడూ లేంది. నీకివాడ నా కాళ్ళు పట్టాలని ఎందుకు అనిపిస్తుందో ఆ సంగతి చెప్పు. ఏమన్నా చిల్లర డబ్బులు కావాలా? అక్క నేను చిల్లర డబ్బులు అడుక్కునే చిల్లర మనిషిలా కనబడుతున్నానా? బెంజి కారు డ్రైవర్ని. ఏదో కార్లే గాని విషయం చెప్పరా. అక్క నాకు నాకు నీకు బంగారుని పెళ్లి చేసుకోవాలని ఉందే. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నాలుగు చీరేస్తాను. నాకంటే గొప్ప మొగ్గును తీసుకొస్తావా బంగారికి? నాకేం తక్కువ? బాంబాయిలో నౌకర్ని, బెంజ్ గారు డ్రైవర్ని, ఇప్పుడు దాకా బంగారు కోసం ఎవరు రాలేదు, ఇక ముందు వస్తారని కూడా నాకు నమ్మకం లేదు. అంటే తన పెళ్లి బాధ్యత నీదేగా? ఆ పెళ్లి ఏదో నాతోనే చేసేస్తే బంగారో కాలు నేనో కాలు ఇలా సేవ చేసుకుంటూ బతికేస్తా. చేసిన సేవ చాలు గాని అది కాదక్క, ఒక్కసారి ఆలోచించవే పెళ్లి బంగారి. ఇంకోసారి బంగారు పేరెత్తితే నీ పెళ్లి జరిపించడం కాదు నీ చావు కళ్ళారా చూస్తాను. జాగ్రత్త. ఫ్రెండు చాయ్ భర్త శ్యామలరావు గురించి. పాపం చాయ్ను వదిలేస్తాడేమో కదా. కుక్క పుట్టిన కుండని ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా? అంత మంది రేప్ చేసిన భార్యని ఎవడైనా ఏలుకుంటాడా? ఏ మగాడైనా తన భార్య పవిత్రంగా ఉండాలి అని అనుకుంటాడు, తనకి మాత్రమే దక్కాలి అనుకుంటాడు. అలాంటిది నలుగురు రౌడీల చేతుల్లో భార్యశీలం పోయిన తర్వాత ఏ మగాడు మాత్రం భరించగలడు? ఏం జరిగినట్టు ఎప్పట్లా భార్యని ఎలా చూసుకుంటాడు అని. ఇంత జరిగిన సిగ్గు లేకుండా మీ ఫ్రెండ్ ఛాయ ఎలా బతుకుందో ఏమో గాని అదే పరిస్థితి నాకు మాత్రం ఎదురైతే ఆ రాత్రే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బుద్ధ విగ్రహం సాక్షిగా హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంటాను. సంధ్య అలా ఉన్నావేంటి? ఏమైంది? ఏమైందా? తమరి మేనకోడలు కావేరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సంధ్య, కావేరి నిన్నేమన్నా అందా? నన్నేమన్నా నేను బాధపడినండి, కానీ ఛాయ గురించి ఎంత నీచంగా మాట్లాడిందో తెలుసా? శ్యామలరావు ఛాయని వదిలేస్తాడా అంటుంది. ఎందుకు వదిలేయాలంటే శీలం పోయిన ఆడదాని ఏ మొగాడైనా ఏలుకుంటాడా అంటుంది. సాటి ఆడదానిగా ఛాయ మీద సానుభూతి చూపించకపోగా
ఇక చాయికి బతికి హక్కే లేదన్నట్టు చిచి కరుస్తనంతో మాట్లాడుతుందో విరితనంతో మాట్లాడుతుందో అర్థమే కావడం లేదు సంధ్య కావేరి నీలాగా చదువుకున్న పిల్ల కాదు మామూలు ఆడపిల్ల అమాయకురాలు అమాయకురాలని మీరే వెనకేసుకురానక్కర్లేదు కావేరి మాటల్ని తలుచుకుంటుంటే ఒళ్ళు మండిపోతుంది అంత ఒళ్ళు మండిపోయే మాట ఏమంది ఏమంటా ఇంత జరిగాక చాయ ఇంకా ఎలా బ్రతుకుందో తనకు అర్థం కావడం లేదట చాయ ప్లేస్ లో తనుంటే ఆత్మహత్య చేసుకునేదంట చిచి ఇంత దారుణంగా మాట్లాడుతుంది అనుకోలేదు సంధ్య ఈ మాటల్ని కావేరింది కాబట్టి బాధపడుతున్నావు కోపం తెచ్చుకుంటున్నావు కానీ ఇవే మాటల్ని ఊళ్ళో ఇంకెవరైనా అనుంటే అంటే మీరు కావేరి మాటల్ని సమర్థిస్తున్నారా సంధ్య నేను సమర్థిస్తున్నానా లేదా అని కాదు ఇవే మాటల్ని ఊళ్ళో ఇంకెవరైనా అనుంటే ఏం చేస్తాం ఏమీ చేయలేదు ఎందుకంటే పది మంది పది రకాలుగా మాట్లాడతారు ఛాయకి జరిగింది అన్యాయమే కాదనడు జరగరాని దారుణమే జరిగింది ఒప్పుకుంటాను కానీ ఏదో తెలిసి తెలియక వాగిందని ఊరుకోక నువ్వు కోపం తెచ్చుకుంటే ఎలా అది కాదండి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియకుండా నోటికొచ్చినట్లు అబ్బా వదిలే మెల్లిగా తనే నేర్చుకుంటుందిలే ఇంతకీ ఛాయ పరిస్థితి ఎలా ఉంది ఎలా ఉంటుంది కళ్ళ ముందే స్వప్నాలన్నీ కూలిపోయి నలుగురు రాక్షసుల చేతుల్లో నిర్దాక్షిణ్యంగా నలిగిపోయి ఓకే ఓకే థ్యాంక్ యూ నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను మేడం గారండి మీటింగ్కేనా ఎస్ ఆ భవాని ఎంటర్ప్రైజెస్ బోర్డు మెంబర్స్ అందరూ ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు ఈ రోజుతో ఆ రాధ పని ఫినిష్ దాన్ని ఎండీ చైర్లోంచి దింపేసి దాని కళ్ళ ముందే నేను అదే ఎండీ చైర్లో కూర్చోబోతున్నాను ఇన్నాళ్ళ నా కళ మరికొద్ది సేపట్లో నిజం కాబోతుంది అయితే నేను అర్జెంట్గా వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పాలి కదండి వాళ్ళందరూనా ఎవరు వాళ్ళు అదేనండి తమరు ఎండీ చైర్లో కూర్చోగానే దండలేయటానికి దండల వాళ్ళు బొకేలు ఇవ్వడానికి బొకేల వాళ్ళు న్యూస్ కవర్ చేయడానికి జర్నలిస్టులు లైవ్ టెలికాస్ట్ చేయడానికి టీవీల వాళ్ళు అదేంటి అంతకంటే గెలిచారు అరవక అక్కడ జరగబోయేది లైవ్ టెలికాస్ట్ లో చూపించుకోవడానికి మెల్లో దండలు వేసుకోవడానికి మన కంపెనీలో జరగబోయే ఫంక్షన్ కాదు ప్రత్యర్థి కంపెనీలో జరగబోయే డిస్ట్రక్షన్ మర్చిపోయానండి వెన్నుపోటు ప్రోగ్రామ్ కదా నో పబ్లిసిటీ నో పేపర్స్ నో టీవీస్ పదండి నువ్వెక్కడికి అదేంటండి సీఎం గారి ముందు కానవాయి వచ్చినట్టు మీ వెనక నేను తోకలా రావాలి కదా నో అవసరం లేదు మరొక్కసారి ఆలోచించండి మేడం ఈ చెలపై మీ వెనకే ఉంటే మీకన్నీ కలిసి వచ్చినాయి నేను లేనప్పుడే అన్ని ప్లాన్లు తుస్సుమన్నాయి నో వే నువ్వే కాదు ఆ దేవుడే నా వెనుక రాకపోయినా ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వదు ఆ రాధకి పరాభవం తప్పదు గుడ్ బాయ్ ఎల్లండి ఎల్లండి మేడం ఈ తోకనే కట్ చేసుకుని వెళ్తున్నారు కదూ తోక తగిన కోతిలాగా గెంతులేస్తూ తమరు తిరిగి రాకపోరు ఈ చెలపై చూడక నువ్వు మాల్తి ఇన్నాళ్ళు ఈ కంపెనీని అభివృద్ధి చేయడానికి కష్టపడి కాదు ఎంతో ఇష్టపడి పనిచేశాను ఈ రోజుతో ఆ రుణం తీరిపోతుంది ప్లీజ్ అలా అనొద్దు మేడం మేడం ఈ పిలుపుకు కూడా ఇదే ఆఖరి రోజు రేపటి నుంచి నేను ఎండీని కాదు నువ్వు నా పిఏవి కాదు నువ్వు మాలతి నేను రమ్య అంతే కదూ మేడం ఒకసారి మీరే చెప్పారు మర్చిపోయారా జీవితం అంటే వన్డే క్రికెట్ మ్యాచ్ లాంటిది గెలుపు ఓటములు తారుమారు కావడానికి ఒక్క ఓవర్ ఆఖరి ఒక్క బంతి చాలు అని చూద్దాం ఆఖరి క్షణంలోనైనా డైరెక్టర్స్లో ఎవరైనా మనకి సపోర్ట్ చేయకపోతారా ఏదైనా అద్భుతం జరగకపోతుందా జరగదు మాల్తి నో ఛాన్స్ నాకు తెలుసు ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ నిజానికి ఇవాళ నేను ఈ మీటింగ్కి రాకపోయినా ఏం కాదు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళు తీసుకోవాలనుకున్న నిర్ణయాన్ని తప్పకుండా తీసుకుంటారు మరి సంగతి తెలిసి వచ్చాను ఓటమికి భయపడి పారిపోవడం ఇష్టం లేక చిరునవ్వుతో ఆ ఓటమినే ఆహ్వానించాలని
ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎమర్జెంట్ బోర్డ్ మీటింగ్. ఇది సెండ్ ఆఫ్ ఇచ్చే టైం. వెల్కమింగ్ స్పీచ్ తో టైం వేస్ట్ చేయదు. ఓకే, మీ ఇష్టం. నా ది మీటింగ్ బిగిన్స్. చెప్పండి. చెప్పేందుకేమీ లేదు. ఏకవాక్య తీర్మానం, సింగిల్ సెంటెన్స్ రిజల్యూషన్. ఎస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అభిప్రాయాన్ని ఈ ఏకవాక్య తీర్మానం ద్వారా తెలియజేస్తున్నాను. భవానీ ప్రసాద్ ఎంటర్ప్రైజెస్ కి ఇప్పటిదాకా మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీమతి రమ్య గారి స్థానంలో. ఒక్క క్షణం. మీ తీర్మానాన్ని పూర్తి చేసే ముందు ఆఖరి సరిగా నాదో చిన్న రిక్వెస్ట్. ఈ చైర్ని వదిలిపెట్టడానికి నాకు ఎలాంటి బాధ లేదు, కానీ ఇక ముందు ఈ ఎండీ చైర్లో కూర్చోబోయే వ్యక్తికి అందుకు తగిన అర్హత ఉందా లేదా అని మాత్రం ఆలోచించండి. ఆ వ్యక్తి వల్ల నిజంగా మన కంపెనీ బాగుపడుతుందా లేదా అని మాత్రం సిన్సియర్గా ఆలోచించండి. దిస్ ఇస్ మై లాస్ట్ రిక్వెస్ట్. అవసరం లేదు. ఆ సీట్లో ఎవరిని కూర్చోబెట్టాలో మేమందరం కలిసే డిసైడ్ చేశాం. అంతేకాదు, ఈ కంపెనీలో ఉన్న మా షేర్స్ అన్నింటినీ శ్రీమతి మంజులా గారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నాం. కంపెనీ బైలాస్ ప్రకారం మెజారిటీ డైరెక్టర్స్, మెజారిటీ షేర్స్ అంటే 50% షేర్స్ కొన్న శ్రీమతి మంజులా గారిని కొత్త ఎండీగా నియమించడానికి నిర్ణయం తీసుకున్నాం. సో ఇక మీరు ఫ్రెండ్స్, మనందరం కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని, ఈ ఏకవాక్య తీర్మానాన్ని నేను ఇప్పుడు చదువుతాను. భవానీ ప్రసాద్ ఎంటర్ప్రైజెస్ కి ఇప్పుడు దాకా ఎండీగా ఉన్న శ్రీమతి రమ్య గారి స్థానంలో శ్రీమతి మంజుల గారిని మన కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్న డైరెక్టర్స్ అందరూ తమ చప్పట్లు ద్వారా సపోర్టును తెలియజేస్తూ శ్రీమతి మంజుల గారిని మన కొత్త ఎండీగా చైర్లో కూర్చోవలసిందిగా ఆహ్వానించాలని కోరుతున్నాను. లెట్ అస్ వెల్కమ్ టు శ్రీమతి మంజు, అవర్ న్యూ ఎండీ. స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పటికైనా అర్థమైందా గెలుపు ఎవరిదో? మీ తీర్మానం చెల్లదు, ఈ మార్పిడి జరగదు. కారణం తెలుసుకోవచ్చా భవానీ ప్రసాద్ గారు? Yes. కర్మకాలి ఏ కడుపు వస్తే వినటానికి ఎంత చండాలంగా ఉంటుంది. నోరు మూసుకొని లోపలికి పో. పోను. ఏం చేస్తావు? చెంప పగలు కొడతాను. మీకు చూపిద్దామని మా బంగారు ఫోటో తీసుకొచ్చా. ఏది మీ బంగారు ఫోటో? ఇదిగోనమ్మా, మధ్యలో ఉందే అదే నా బంగారు.